Manisha garu, I'm a big fan of your song in Nenu Local, and you have got a really unique voice culture, and I'm glad you have sung my words. And I wish all the best for this entire team. I'm speaking in English because most of them are from US and they don't really understand Telugu. So I just want the team to be feel comfortable about it. And yeah, it's a pleasure working for you guys. And I wish you all the best. Director garu, producer garu, meeku meerila malli malli manchi cinemalu teeyalani, kotta kotta vallu inka baaga encourage cheyalani manaspurthiga korukuntu. Thank you so much. Nijanga priyaralu ante 8:30 tarvata ee flower bouquet vattukoni ilage ellipoyavandi, enakku stage meeda undevandi kaadu. So yeah, మర్డర్ గురించి రాయాలంటే మర్డర్ చేయాల్సిన అవసరం లేదు కదండి, అలాగే లవ్ గురించి రాయడానికి లవర్ ఉండాల్సిన అవసరం కూడా. సో ఆల్టుగెదర్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ వల్లే మంచి లిరిక్స్ వచ్చాయి దీనికి. అదర్వైజ్ నా గొప్పతనం ఏం లేదు అందులో. అంతే, ఇప్పటి వరకు మీరు చెప్పింది పక్కన పెడితే ఇప్పుడు నిజం చెప్పండి. ఈ రోజుల్లో అబద్ధాలకి మార్కెట్ ఉందండి, మంచికి మార్కెట్ లేదు. సో ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ ఫర్ దిస్ టీమ్. థ్యాంక్స్ అండి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఈ టైటిల్ మాత్రం 100% యూత్లో 99%కి ఈ టైటిల్ నచ్చుద్ది, ఎందుకంటే అందరూ అనుభవిస్తున్న వాళ్ళమే. డెఫినెట్గా ప్రతి వాడు అనుభవించేవాడు, గుండె మీరు చేసుకొని చెప్పొచ్చు. లవర్ ఉన్న ప్రతి వాడు సినిమాకి వెళ్ళిన తర్వాత బాగుంటుంది, ఆ తర్వాత ఎలా ఉంటుందని నాకు తెలుసు. అందుకే లవ్ మ్యారేజ్ అంటే సూసైడ్ అంటారు, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఎవడో బావిలో తోయడం, లవ్ మ్యారేజ్ అంటే మనం వెళ్ళి బావిలో దూకడం. అందుకే ఆత్రేయ గారు అంత అనుభవించి ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నిజంగా కూడా ఇలాంటి పాటలు హిట్ అవుతాయి కానీ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే కాలు పూసే ఒక్క పాట హిట్ అయిందా? ఆలయం ఎలా అచ్చిన వేళ కూడా హిట్ అవ్వదు. ఇలాంటి ఏదో ఈ లవర్కి సంబంధించి ఇలాంటి పాటలు మాత్రం హిట్ అవుతాయి. సో ఇలాంటి టైటిల్తో వస్తున్న ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని. అబ్బాయి చాలా చాలా బాగా చేశారు, అందరు ముగ్గురు కూడా చాలా వెల్ మంచి పర్ఫార్మెన్స్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ గోర్ధన్, గుడ్ లక్ బ్రదర్. అందరికీ నమస్కారం అండి. థర్డ్ డే క్రియేషన్స్ ప్రేమ ఎంత మధురం, ప్రియురాలంత కట్నం. ఆడు సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జితిన్ గారికి అండ్ లిరిసిస్ట్ ఫేస్బుక్లో గొప్ప బయట ఇప్పుడు చూడండి కిట్టు విశ్వపరెడ్డి గారికి అండ్ ఇక్కడే ఉన్నాడు అండ్ మిగతా టెక్నీషియన్స్ డిఓపి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగుంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న సినిమాలని మధ్యకాలంలో చేద్ద పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ రాజకేంద్ర గురి గారి పెళ్లి చూపులు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అర్జున్ రెడ్డి కావచ్చు, అన్నీ కూడా చాలా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. సో ఈ సినిమా కూడా అదే కోవలోకి వెళ్ళి చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నా బ్రదర్ సురేష్, జెమినీ సురేష్గా పిలువబడే సురేష్. సో సురేష్ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా అద్భుతమైన నటుడు. ఈ సినిమాలో ఫుల్ ప్లేజర్ చేశారని చెప్పాడు. ఎప్పుడైనా కూడా సినిమా పేరు ఏంటంటే పెంపక్ పెంపక్ అంటూ ఉండేవాడు. ఇదేంది ఇది జంపిక్ జపంగలా ఉంది, ఇది పెంపక్ ఇది ఏంటంటే పూర్తి పేరు నాకు ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు రాగానే తెలిసింది ప్రేమ ఎంత మధురం, ప్రియాలు అంత కట్టడం. చాలా అద్భుతమైన టైటిల్, ఇప్పుడు అశోక్ కుమార్ గారు తీసిన సినిమా, ఇళయరాజు గారి మ్యూజిక్, ఇంకా ఆ ఫ్రేమ్స్ అన్నీ కళ్ళ ముందు వస్తూ ఉన్నాయి. అండ్ ఆ జమానాలో అంటే బాగా టీనేజ్లు ఉన్న టైంలో ఆ సినిమా రిలీజ్ అయింది. గోవర్ధన్ గారు మరి వారి మిత్రులు మొదటిసారి నీ సినిమా నిర్మించి మరి ఎంతోమంది కొత్త వాళ్ళకి ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ ఇండస్ట్రీ తరఫున ఆర్థిక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి సినిమా మంచి విజయవంతం చేకూరి మరి ఇంకా ఇలాంటి నటీ నటులను ఎంతోమందిని ఈ యొక్క టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిందిగా, మరి ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేయాల్సిందిగా మరి చాలామంది మిత్రులు పెద్దలు చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే టైటిల్లోనే అంటే పాజిటివ్ సిమ్టమ్ కనబడుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సినిమాలను ఆదరిస్తారని చెప్పేసి. విజువల్స్ ఎంతో బాగున్నాయి, సాంగ్స్ వెరీ గుడ్, ఇండస్ట్రీకి ఫ్రెష్ టాలెంట్ చాలా అవసరం, అందరు చాలా బాగా చేశారు. మెయిన్గా ఇక్కడ నేను ఈ యూనిట్ ఎవరు నాకు పెద్దగా పరిచయం లేదు, గోపి గారు చెప్పారు చాలా బాగుంది సినిమా, నేను చూశాను. చిన్న సినిమాను మనం డెఫినెట్ ఎంకరేజ్ చేయాలని చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి, సినిమా పేరు తిట్టాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడే అనుకున్నాను ప్రేమ ఎంత మధురం, ప్రియరాలు ఎంత కఠినం. ఇది నీరాజనం సినిమాలో సాంగ్ అనుకుంటాను. అభినందన అశోక్ కుమార్ గారు కదా, రైట్? అశోక్ కుమార్ గారు అండ్ రావణమూర్తి గారు వాజ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్, అది గుర్తు నాకు. బాగా క్లోజ్ టైటిల్, క్లోజ్ టు హార్ట్. అలాగే నేను ట్రైలర్ హ్యావెంట్ సీన్ ఎట్, పేర్ లుక్స్ వెరీ గుడ్, అందరు కూడా స్టార్ క్యాస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద గ్రేట్ లక్ అహెడ్ అండ్ ఎనీ సపోర్ట్ ఎనీథింగ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండ్ మహామహులు అందరు ఇక్కడ ఉన్నారు.
I support anything from my side, I'm there. All the best. And Govardhan, I wish you a great luck ahead. And cheers. I'm looking forward. You chala winna nama. I'm sure. They had a lot. Good luck. కానీ నేనే షాకు. మా ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చాడని నా ఫోన్ చేసి చెప్పడంతోనే ఇదేంటయ్యా అందరు ముందు స్టార్టింగ్ వస్తారు అంత సినిమా తీసుకొని ఇప్పుడు వచ్చి ఇది చేశారంటే లేదు ఇలాగా అంటే సరే షమ్మిగా వచ్చేదేను. నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఈరోజు ఈ టోటలీ క్రూ మీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరేంట ఆ ఆర్గనైజేషన్కి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. ఇప్పుడు ఈ దెబ్బతో మనకి ఇక్కడ ఉండేటటువంటి మొత్తం ఇమీడియట్గా అక్కడికి నా అప్లికేషన్లు పెట్టేస్తారు. కాకపోతే ఒక్కటి మాత్రం వెరీ వెరీ హ్యాపీ గోవర్ధన్, ఎందుకంటే ప్రయత్నం ఇంత స్ట్రాంగ్గా చేసావు, దట్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే నేను ఎప్పుడు మా వాళ్ళతో నేను ఇక్కడ గొడవ పడుతుంటాను, వాళ్ళతో గోవర్ వీళ్ళందరూ తిడతా ఉంటారు, ఎందుకంటే నేను ఊరినే చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అని. ఇప్పుడు మనం ఈ సినిమాకు పెట్టిన టైటిల్ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలంతా కఠినం. టీం అందరికీ నా ఆల్ ది బెస్ట్ విషెస్ అండి. ముఖ్యంగా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తారండి, ఈ సినిమాకి నన్ను అమెరికా తీసుకెళ్ళాలి. ఫస్ట్ టైం మనం అమెరికా వెళ్తాం, మామూలు టెన్షన్ కాదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ తీసుకుంటే అమెరికా వెళ్ళిపోతాం అనే ఫీలింగ్లో మనం ఉన్నాం. కాదమ్మా దానికి చాలా ఉంటాయి, వేసా పాస్పోర్ట్ తర్వాత తెలిసిందండి. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే రిజెక్ట్, బయట కూర్చున్నప్పుడు జనాలు అందరూ అయిపో మీరు ప్రపంచం మొత్తాన్ని తెలిసి మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయడం సూపర్ వెళ్ళిపోండి అంతే అన్నది. అక్కడికి వెళ్తే ఆవిడ రిజెక్ట్ చేశారు, ఓకే బయటకు వచ్చేసాం. ఎవరైనా అయితే ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత సర్లే మనం ఛాన్స్ లేదు వెళ్ళాం అనుకుంటాం. కానీ మా గోరికి ముందందుకు థ్యాంక్స్ చెప్తానంటే రెండోసారి మీరు నాకు కావాలి పర్లేదు రెండోసారి మళ్ళీ పెట్టండి అన్న. రెండోసారి మళ్ళీ మొత్తం చుట్టుపక్కల గుళ్ళు ఒక కొబ్బరికాయలు కొట్టేసి ప్రార్థనలు చేసి మళ్ళీ వెళ్ళానండి. ఈసారి వెళ్తే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అతను గెలిచాడు కదండి, అతను ఎదుర్కొని వస్తా భయ్యా ఇళ్ళలా అంటున్నాడు. వీడి మళ్ళీ ఇద్దరు వస్తున్నాడు, ఈసారి మళ్ళీ గ్యారంటీ పోతేమో భయం అని చూడకుండా వెళ్ళిపోయింది పక్క నుంచి పలకరించలా. అయితే మొన్న బాగానే మాట్లాడే ఇప్పుడు మాట్లాడలేదు అని ఫీల్ ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి నుంచుంటే మళ్ళీ అప్పుడు లాస్ట్ టైం ఎవరైతే పాస్పోర్ట్ రిజెక్ట్ చేశారో ఆవిడ ఏదో ఉంది ఎదుర్కొండ్ర లైన్లో ఉండండి ఎలాగ సెలవు అయిపోయింది ఇంక మళ్ళీ రాదీశారు కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ ఒకసారి ఎవరైతే పాస్పోర్ట్ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళే వస్తే చూడకూడదంట, దాన్ని పక్క దానికి పంపించారు. సేమ్ ఇప్పుడు ఎలా కొట్టుకుంటుంది మైక్ దగ్గర గుండె అలాగే కొట్టుకుంటుందండి, ఏముందో తెలియదు. లోపలికి వెళ్ళి పాస్పోర్ట్ ఇచ్చి నుంచున్నాను. ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎలా కదని చెప్పి ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు అండి, నాకు తెలుగు వాళ్ళు ఎవరన్నా కావాలండి. విజయవాడ ఆయన రాగానే ఇలా అన్నాడు హలో బాస్ అని. మళ్ళీ అక్కడ పలకరించకూడదంట, బిగుసూపోయి నుంచున్నారు. సరే ఎస్ ఈయన ఎలా ఎలా అండి. సరే అందులో కొట్టండి, ఈయన ఆర్టిస్టు యాక్టర్ అని చెప్తే గూగుల్లో కొడతారండి. అక్కడ జెమినీ సురేష్ అని కొట్టగానే 150 ఫోటోలు పడేళ్ళు వచ్చినాయి పైకి పైదాకా. ఆవిడ నవ్వు నవ్వి ఓ యాక్టర్ అది అని చెప్పి స్టాంప్ వేసి ఆ స్టాంప్ వేసే కూడా పాస్పోర్ట్ లోపల వేసుకుంటుంది మళ్ళీ మనకి ఇవ్వలేదంటే పంపరేమని భయం మనకి. అది నాకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే సార్ మీరు ఓకే వెళ్తున్నారు యుఎస్ అంటే అలా పెద్ద ఎక్స్పీరియన్స్. యుఎస్ వెళ్ళాం ఇంకా నానా బాధలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడన్నా రెండు ఫ్లైట్లు ఏమారు తెలుగు వాళ్ళు కనపడితే వాళ్ళనే పట్టుకున్నాను వెనకాల వెళ్తున్నాం మనం బ్యాగ్ కట్టుకుని మళ్ళీ అడిగి వెళ్ళిపోయారు. అమెరికా వెళ్తావా ఓకే నీకు కూడా ఉంటావు అంతే. చివరికి వెళ్ళి మళ్ళీ మా గోవిని అమెరికాలో చూసేదాకా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా అమెరికాలో ఒక 20 డేస్ ఉన్నాను, చాలా సరదాగా చేసుకున్నాను సినిమా అంతా. చాలా కష్టపడి అందరం ఒళ్ళు దగ్గరెట్టుకుని చేశారండి. ఈవెన్ చంద్రకాంత్ తను మేమందరం చాలా కలిసి సరదాగా చేసుకున్న సినిమా, తను నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఇందులో అమలాపురం టు అమెరికా అన్నట్టు అమలాపురం నుంచి అమెరికా వెళ్ళిన బుచ్చి మామ క్యారెక్టర్ నేను తనకి మామయ్య క్యారెక్టర్ చేశానండి. అందరూ ఫ్రెండ్ అనుకుంటా అంటే అంత సీన్ లేదు రా, ఫ్రెండ్లు వెళ్ళి దారిపోయినామో వయసు అయిపోయింది ఇప్పుడు మామయ్యలో అన్నయ్యలో బాబాయ్యల టైప్ వచ్చిందండి. అంత మంచి క్యారెక్టర్ అండి, త్రూఅవుట్ సినిమా అంతా ఉంటాను నేను. ఇక్కడ ఎలా ఉన్నానో సినిమాలో కూడా అలాగే ఉంటా. అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్,
టైటిల్ ప్రేమ ఎంత మధురం ప్రియరాలు అంతకట్టు కొంచెం లెంగ్తిగానే ఉంటుంది, బట్ సినిమా చాలా షార్ప్గా ఉంటుందండి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటే. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మీరు ఆదరిస్తే అదే పెద్ద సినిమా. సో ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చి మా అందరినీ ఆశీర్వదిస్తే చాలా పెద్ద విజయం అవుతుంది. మళ్ళీ మా గోవి ఇంకో సినిమా తీయడానికి అవకాశం మాత్రం మీరు అందరూ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆల్ మీరు అందరూ ఇస్తే డెఫినెట్గా మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ సాయిబాబా బ్లెస్సింగ్స్ మా ప్రేమ ఎంత మధురం టీం అందరికీ ఉండాలని. మెయిన్ గా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో కిట్టూర్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్సో మై టెక్నీషియన్స్ మై మ్యూజిషియన్స్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ డెబ్యూ తెలుగు ఫిల్మ్, అండ్ ఫస్ట్ ఫిల్మ్ వల్లనే ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ దొరకడం అంత ఈజీ కాదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు గెట్ అ క్యారెక్టర్ లైక్ సారా. ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ గోవర్ధన్ సార్, థ్యాంక్స్ ఫర్ నరేటింగ్ మీ ద స్టోరీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ ప్లే సారా. థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్, రాధిక, సీకే, సురేష్ గారు అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు ఫిల్మ్లో. మీ అందరికి కూడా నచ్చుతుంది ఇఫ్ యూ సీ ద ట్రైలర్, ట్రైలర్ లుక్స్ రియలీ గుడ్. సినిమాటోగ్రాఫర్ మనోజ్, హీ డిడ్ రియలీ రియలీ గుడ్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. ఇంత మంచిగా బ్యూటిఫుల్గా మన అందరికీ చూపించారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెంకన్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్స్ రాజ్ కందూరి గారు, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ సెప్టెంబర్ 15th రిలీజ్ అవుతుంది మూవీ, ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. ఒక మంచి మూవీ చేసామని అనుకుంటున్నాము. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ టుడే ఫర్ ద ఆడియో లాంచ్ అండ్ ద ట్రైలర్ లాంచ్. Thank you everyone for coming out. We're all newcomers, so it means a lot. It's a big deal for us that so many people from the industry have come out and spoken such good things about us just based on the songs and the trailer. So thank you. You know, it is every actor's dream. I was just thinking when I was watching myself here on the big screen, every time I walked out of a theater, I used to think, when will that day come that I will get to see myself on the big screen? Thank you. Thank you so much for making that day come. It means a lot, Govardhan sir. Thank you so much. Jitin sir, your music is beautiful. It is very, very soulful. Even though I don't understand the words, all the words, but it really connects. And I feel every bit of the music that you've made for us. So thank you. And Pallavi, thank you for being such a wonderful co-actor. It was a pleasure working with you. CK, I also want to thank, I'm going down the memory lane here, but I want to thank CK because I was, yeah, I was in India and I was home and he had seen me perform once, I think. And he sent me a text and he said, he's very sweet, he said, Radhika ji, would you yeah would you work in a Telugu film? And I thought he was joking. I really didn't believe him because yeah, but he said, I said okay, yes, I would love to give that a chance. And within 10 days he sent me the script and connected me with sir and I auditioned and this is where we are. So thank you. And Suresh Garu, I would like to say, from whatever I understood of the conversation that was happening, Prema Anta Madhuram, Priyaralu is also Madhuram, but Mama is definitely Kathinam in the film. So if anything, any justification, that is it. Thank you. I was in New York, నేను యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాను అండ్ ది థియేటర్ గోవి గారు నా ప్రొఫైల్ చూసి నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దెన్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. గోవి గారు, నాకే గారు ఒక అన్నయ్య ఉండి ఉంటాయండి, ఇంతకంటే పెద్ద యూనో లాంచ్ దొరకదు.
And thank you so much media for supporting us. Thank you so much all my friends. నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇంత దూరం నన్ను చూడడానికి, మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు, పెద్దవాళ్ళతో పాటు. ఇట్ టుక్ 7 ఇయర్స్ అండి, వెరీ లాంగ్ టైమ్ ఈ స్టేజ్ మీద నుంచోడానికి. ఇట్ టుక్ 7 ఇయర్స్ ఫర్ మీ. ఐఎమ్ రియలీ హ్యాపీ, నాకు మాటలు రావట్లేదు అట్ దిస్ పాయింట్. నా చాలా చిన్న ప్రపంచం, నటనే నా ప్రపంచం, చాలా చిన్న ప్రపంచం అది, నటనే నా ప్రపంచం. ప్రపంచంలో ఏ మూలు ఉన్నా సరే ఫస్ట్ నేను తెలుగు అండి, ఎవరు నమ్మట్లేదు నేను తెలుగు అండి అంటే. సురేష్ గారు, సురేష్ గారు ఫస్ట్ ఇది ఈ కుర్రాడు ఎవరు చూడడం నార్త్ ఇండియన్లో ఉండి తెలుగు వచ్చాయండి కదా. నా ఫ్రెండ్ సిద్ధుకి చెప్పాడు అంటే, అబ్బాయి చాలా సార్ మీరు వెళ్ళిపోవచ్చు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దంటే వీ హ్యాడ్ సో మచ్ ఫన్ వాళ్ళ షూటింగ్ అండి. సురేష్ గారు వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అండి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై కోస్టర్స్ రాధిక, యాజ్ యూ నో మేమిద్దరం ఓకే స్కూల్. అండ్ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో యాక్టర్ ఇన్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ రాధిక ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ కో స్టార్. షీ హ్యాస్ టు బి ఎ స్టార్, ఐ నో, కాస్ షీఈస్ వెరీ ఆసమ్. అండ్ ఇవాళ ఈవెంట్కి మెయిన్ హీరో వచ్చేసి మాత్రం జితిన్ గారు అండి. చూసారు కదా 5 సాంగ్స్, నా ఫస్ట్ మూవీ ఆల్బమ్ ఇంత హ్యూజ్ అవ్వడానికి కారణం జితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ for giving me a, such a wonderful album. I'm really honored andi vala endukonanante oka movie lo okati rendu songs baaguntayi andarki telisinde, but ee cinema lo 5 songs undayandi, 5 ku 5 songs chala baaguntayi. Evaru, I bet on that theater lo nunchi evaru bite kalara songs chustunappudu. Prema enta maduram priyaralu anta katinam osna you degariki vastuna prema enta maduram priyaralu anta katinam avunu kada. Yes, kachithanga andi, but సినిమాలోనే, బట్ బయట మాత్రం వాళ్ళిద్దరు చాలా మధురం. ఐ మాటలు రావట్లేదు రియల్లీ. ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్ టు బీ ఆన్ ది స్టేజ్. ఎందుకంటే మాకు తెలుసు మేము ఎంత కష్టపడి చేసాము ఈ మూవీ, నాకు తెలుసు, గోవి గారికి తెలుసు, అంటే కష్టం ఉంది. దాంతోపాటు వీ హ్యాడ్ సో మచ్ ఫన్ వైల్ షూటింగ్, బట్ అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉండబోతుంది అది మాకు పెద్ద టాస్క్. ఈ సినిమాని తెలుగులో చేస్తాం, తెలుగులోనే రిలీజ్ చేయాలి. సో దానికి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు సార్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ స్టేజ్ మీద మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను, ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.